మూర్తి భిక్షాందేహి అంటే శత్రువుకు కూడా అన్నం పెట్టే నేల. పాహిమాం రక్షమాం అంటే ఎదుటివాడి ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టే నేల. తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్ర అనే చెయ్యని నేల. అలాంటి నేల మీద ముష్కరమూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదని కొల్లగొట్టిన, వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవరినీ కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు. అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, పిన్నలకి, మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతీ యువకులకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికార అనధికార ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక దేశపు ఆర్థిక పురోగతి దానికున్న సహజ వనరులు, మానవ వనరుల కంటే కూడా ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత, సమగ్రత, ప్రతిభ, వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది అని నాని పాల్కివాలా గారు చెప్తారు. ఈ 78 ఏళ్ల కాలగమనంలో, అత్యంత కష్టకాలంలో, విభజన కల్లోలాలని తట్టుకుంటూ, దేశ సమగ్రతని కాపాడుకుంటూ, డ్యాములు కట్టి కాలువలు తవ్వి హరిత విప్లవం కోసం రంగం సిద్ధం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన అపర దుర్గాదేవిగా పేరు తెచ్చుకుని అభివర్ణించబడే ఇందిరాగాంధీ గారు, మీరు హిస్టరీ కాదు మీరు జాగ్రఫీని సృష్టించారనే పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఉన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్న బంగారు నిల్వలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితిలో తన మేధా సంపత్తితోటి, విశిష్టమైన రాజకీయ అనుభవంతో ఆర్థిక సంస్కరణలు పట్టుకొచ్చి భారతదేశాన్ని తిరిగి ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తి దార్శనికుడు పివి నరసింహారావు గారు ఉన్నారు. ప్రతి దశాబ్దానికి భారత భూభాగం మీద దండయాత్ర చేసే శత్రు దేశాలకి, వాటిని నడిపించే నాయకులకి, వారి దేశ ఆర్థిక మూలాలు కానీ మొత్తం కదిలిపోయేలా, వారి మూలాలు కదిలిపోయేలా, శత్రు దేశాల మూలాలు కదిలిపోయేలా, పోఖ్రాన్లో అణుబాంబుని పేల్చి భారతదేశ స్థాయిని చూపించి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన సింహరాజం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఆ తర్వాత కాలంలో కశ్మీర్ నుండి కోయంబత్తూర్ వరకు ఉగ్రవాదులు పేలుళ్ళు, గోకుల్ చాట్ పేలుళ్ళు, పార్లమెంట్ మీద దాడులు, ముంబై మహానగరాన్ని పట్టుమని 10 మంది ఉగ్రవాదులు దాడి చేస్తే తిరిగి అంతా దేశం అల్లకల్లోనైపోయిన సమయంలో, అసలు ఈ దేశం పోఖ్రాన్ అణుబాంబు పేల్చినా కూడా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అనుకున్న సమయంలో, పాత తరం నాయకుల్లా కాదు, మా దేశం మీద దాడి చేస్తే, మా వ్యవస్థల మీద దాడి చేస్తే మీ దేశంలోకి దూరి మరీ కొడతామని చెప్పి 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇలాంటి మహానుభావులు ఎందరో వారందరికీ నా వందనం. మన కాకినాడకు సంబంధించి ఎందరో మహానుభావులు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్, బులుసు సాంబమూర్తి గారు, అలాగే 53 రోజులు మనకి ఉపవాసం చేసి బలిదానమై రాష్ట్రాన్ని ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. పేరు లేని ఊరు లేని ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర సమరయోధులు, వారి త్యాగాల్ని ఇది గుర్తు చేసుకునే సమయం. ఇదేదో ఆనందించే సమయం కాదు, చాక్లెట్లు పంచుకోవడానికి కాదు. ఇది ఎన్ని కోట్ల మంది త్యాగాలు చేశారు. ఒక 19 ఏళ్ల కుదీరాం బోస్,
23 ఏళ్ల భగత్ సింగ్, 13 ఏళ్ల రాణి గుయిడిని, వారందరికీ అంత చిన్న వయసులో చనిపోవడానికి ఏ అవసరం ఉంది? పుట్టబోయే తరాల వారి సానుభూతితోటి బాగుండాలని ఒకే ఒక కోరిక వారిని బలిదానాలు చేసేలా చేసింది. మనం ఎవరి త్యాగాల మీద, బలిదానాల మీద మనం బతుకుతున్నామో వారిని గుర్తు తెచ్చుకోవడానికి బాధ్యతగా భవిష్యత్ తరాలకి మనం అదే భవిష్యత్తుని బలమైన భవిష్యత్తుని ఇవ్వడానికి ఇది ఈ రోజును మనం తీసుకుంటాం. ఆ దేశభక్తే మమ్మల్ని ఈ రోజున ఇక్కడ ఇలా నిలబెట్టింది. ఒక నియంతృత్వ ధోరణితో 3.5 కోట్ల మంది ప్రజల కోసం స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మీ ముందు నిలబడ్డాం. ఇదే రోజున సంవత్సరం కరెక్ట్గా 78 సంవత్సరాల క్రితం ఇంకా మన పక్కనున్న తెలంగాణకి ఇంకా స్వాతంత్రం రాల, నెహ్రూ గారు ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నప్పుడు పక్కనున్న పంజాబ్లో వేలాది మంది ఆడపడుచుల మానాలకి అవమానం జరిగింది. మన పక్కనున్న తెలంగాణలో రజాకారులు అర్ధనగ్నంగా ఆడపడుచుల్ని బతుకమ్మాడించిన పరిస్థితులు, అలాంటి పరిస్థితులను తట్టుకొని పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్గా పాకిస్తాన్గా 2 విడిపోయి ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోతూ ఎన్ని లక్షలాది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ రోడ్ల మీద పడిపోయి ఉన్న ఊరిని, సొంత ఊరిని, ఇళ్లని వదిలేసి కాందీసుకులకి ఏర్పడ్డారు. వారి బలిదానాల మీద ఈ దేశం నిర్మించబడింది. వారి బలిదానాలను గుర్తు తెచ్చుకునే రోజు ఇది. మనందరం ఆనందించే రోజు కంటే కూడా ఎంత బాధ్యత ఉండాలని గుర్తుకు పెట్టే రోజు. అలాంటి బాధ్యతే ఈ రోజున మిమ్మల్ని ఈ వేదిక ముందు నిలబెట్టింది. 1923 కాకినాడలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ మహాసభలు జిల్లా వేదికగా జరిగిన ఒక అపురూప ఘట్టం. గాంధీజీ గారి పిలుపు మేరకు జిల్లా ప్రజలు చొల్లంగి ఉప్పాడ తీరంలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకులను గడగల్లాడించింది. విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాకినాడలో చదువుతున్న రోజుల్లోనే దేశ దాస్య విముక్తి కోసం పోరాట కాంక్ష ఆయనలో రగులుకుంది. ఆంధ్ర భగత్ సింగ్ ఖ్యాతి గడించిన ప్రతివాద వెంకటాచారి కాకినాడలో నిర్వహించిన విప్లవ ఉద్యమం తెల్లవాళ్ల వెన్నులో వెనుక పుట్టించింది. అందుకే ఆయన ప్రతివాద భయంకరాచారి అంటారు. దుర్గాబాయి దేశ్ముఖ్, బులుస్ సాంబమూర్తి వంటి ఎందరో జిల్లా ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో ప్రజల ముందుకు నడిపించారు. వారి ఆశయాల పాటలో కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా దేశ సమగ్రతకు సంక్షేమం, సామాజిక న్యాయం మౌలిక లక్ష్యాలుగా సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. సూపర్6 ప్రాధాన్యతల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీకు ఒక సంక్షిప్తంగా వివరిస్తాను. దేశంలోనే ఆదర్శనీయ రైతులు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర ఏ ఆసర ఆలంబన లేని 28 కేటగిరీల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వారికి సామాజిక పెన్షన్లు గణనీయంగా పెంచింది. జిల్లాలో 17 కేటగిరీలకు చెందిన 2,77,594 మంది లబ్ధిదారులకు 117 కోట్ల మొత్తం పెన్షన్లు అందిస్తుంది. నిత్యాన్నదానంతో అన్నార్తుల ఆకలి తీర్చి పేదల మదిలో ఆరాధ్యమూర్తిగా నిలిచిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఆమె మహోన్నత జీవితం ఆశయాలకు నివాళిగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరిట అమలు చేస్తుంది. జిల్లాలో 1,258 పాఠశాలల్లో 122,591 మంది విద్యార్థులకు, చిన్నారులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు.